అందరికి నమస్కారం మిత్రులారా, మనము కొన్ని రకాలైనటువంటి హెర్బ్స్తో చేసినటువంటి టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టీ జింజర్ టీ, అల్లంతో చేసినటువంటి టీ. చాలామంది ఈ జింజర్ టీ అనగానే ఏం చేస్తారంటే, మామూలుగా ఈ టీ పొడి తీసుకొని దాంతో టీ పెట్టేసి దాంట్లో అల్లం పెట్టుకుంటారు, అది జింజర్ టీ అంటారు. అది కాదు, అది జింజర్ టీ కాదు, అది పొల్యూటెడ్ జింజర్ టీ అంటాం మేము, పాయిజనస్ జింజర్ టీ. దాన్ని అలా టీన్లో అది కలపవద్దు. టీన్లో ఈ జింజర్ కలిపితే ఈ హెర్బిల్ని దానికి పనిచేసి కొత్త పదార్థం తయారవుతుంది, అది హెల్త్కి స్పాయిల్ చేస్తుంది, అసలు చేయకూడదు. అలా మనం తీసుకోవాల్సింది జింజర్ టీ అంటే జింజరే ఉండాలి దాంట్లో. ఈ జింజర్ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ అల్లం ఎక్కువ కూరలు వాడడం మనం చూస్తుంటాం. తీసుకున్నది ప్రాపర్గా అరుగుతుంది దాన్ని తీసుకోవడం వల్ల. సో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ప్రాపర్గా వస్తాయి. మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి అబ్జర్వ్ కాని పదార్థాలు ఏవైతే జింజర్ చేసేటువంటి, దాని గుణం ఎలా ఉంటుందంటే, మనం తీసుకున్న ఫుడ్లో రకరకాలు మిక్స్ అవుతాయి. మిక్స్ అయితే ఈ జింజర్ ఏం చేస్తుందంటే, దాంట్లో ఏదైనా సరే బాడీకి హానికరంగా ఉండేటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయో వాటిని సెలెక్టివ్ చేస్తుంది. అది దాని కెపాసిటీ కేవలం జింజర్కే ఉంది. సెలెక్ట్ చేసి వాటిని సపరేట్గా బయటకు పంపించడానికి ప్లాన్ చేస్తుంది. అది అసలు డైజెషన్ కానీది, లోపలికి అబ్జార్బ్ కానీది, అంత క్వాలిటీ జింజర్కి ఉంది. సో అది మనం మామూలుగా మిగతా ఈ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీను ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా డైజెస్ట్ చేయబట్టి డైజెస్ట్ చేస్తుంది. కాస్త హార్డ్ టైం పడ్డ అంటే డైజెషన్ కావడానికి టైం ఎక్కువ పడుతుందంటే వాటిని తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు ఎయిడ్ చేస్తుంది. ఆ బెనిఫిట్, ఆ లక్షణం కేవలం ఈ జింజర్ టీకే ఉంది. కాబట్టి మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీరు ఈ జింజర్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. రెండోది యాంటీ ఏజింగ్ అంటారు, ఎందుకంటే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. ఎందుకంటే బీయింగ్ ఏ హెర్బల్ మెడిసిన్ కాబట్టి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఏజ్ పెరిగినట్టు కానీ ఎప్పుడు చూపిది, గ్లో, ఫేస్ గ్లో బాగా ఉంచుతుంది, స్కిన్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే ముఖ్యంగా ఈ జింజర్ టీని మేము సజెస్ట్ చేసేది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. అంటే కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు నొప్పి స్టార్ట్ అవుతుంది, నొప్పి, ప్రీ మెన్స్ట్రువల్ డిస్మెనోరియా అది. సో ఆ పెయిన్ తగ్గాలి అన్నా క్రాంప్స్ వస్తాయి చాలామందికి. అంటే ఆ టైంలో సివియర్ క్రాంప్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, కండరాలు ఎక్కువ సంకోచ వ్యాకోచాలకు గురయ్యి పెయిన్ ఎక్కువ ఉంటుంది, సివియర్ పెయిన్. అటువంటి వాళ్ళు ఈ జింజర్ టీ బాగా తీసుకోవాలి. అంటే మామూలుగా రెగ్యులర్గా తీసుకున్నప్పుడు పొద్దున సాయంత్రం తీసుకున్నా, ఆ పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకోవచ్చు దీన్ని. దీన్ని తీసుకోవడం వల్ల ఆ క్రాంప్స్ చాలా బాగా తగ్గుతాయి. ఈ జింజర్ టీ తాగడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, సోర్ థ్రోట్ అంటాం, అంటే మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది చాలామందికి. కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పదార్థాలు పడక దానివల్ల అలర్జిక్ రియాక్షన్ రావడం వల్ల కూడా సోర్ థ్రోట్ రావచ్చు. కొన్నిసార్లు ఫ్లమ్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతుంది, ఈ సైనసైటిస్ ప్రాబ్లం, అవన్నీ అలర్జిక్కే, లోపలికి వెళ్ళి అలర్జిక్ ఫారింజైటిస్ అంటారు. సో ఇది ఇన్ఫెక్షన్ అయిపోయి గొంతంతా బొంగురిపోయినట్టు అవుతుంది. అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ జింజర్ టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంతో టాన్సిల్స్ పెయిన్ ఉంటుంది కొంతమందికి. సో అటువంటి పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా జింజర్ టీ అనేది అమృతం, ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. గొంతంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఈ సింగర్స్ ముఖ్యంగా జింజర్ టీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ జింజర్ టీ తాగితే మీకు ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కానిది, థ్రోట్లో షావింగ్గా ఉంటుంది గొంతు, ప్లస్ సైనసైటిస్ ప్రాబ్లం నుంచి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఆ ఫుడ్ పైప్లైన్ పోయేటప్పుడు సైమల్టేనియస్గా రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి కాబట్టి ఈ ఆస్తమా బ్రాంకైటిస్, సైనసైటిస్, ఆస్తమా బ్రాంకైటిస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఛాతీ పట్టేసినట్టుండి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది చూసారా, అటువంటి వాళ్ళకు కూడా ఈ జింజర్ టీ అనేది అమృతంలాగా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేయొచ్చు రెగ్యులర్గా. ప్లస్ దీన్ని వాడడం వల్ల కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి బాడీలో. హీట్ ప్రొడ్యూస్ అయ్యేసరికి మీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుంది. మెటబాలిక్ రేట్ పెరిగితే వెయిట్ లాస్కి పనిచేస్తుంది. ఎవరైతే వెయిట్ తగ్గాలని అనుకుంటారో మీ ఫ్యాట్ బర్నింగ్కి పని, ఫ్యాట్ బర్నర్ అంటే నిజంగా చెప్పాలంటే జింజర్,
అందుకే జింజర్ టీ తాగడంతో పాటు మీరు తీసుకునేటువంటి ఆహారంలో అల్లం ఎక్కువ ఉండేటట్టు చూడండి. అల్లం పేస్ట్ లాగా వాడుకుంటారు, కూరలో వాడుకోవచ్చు, లేకపోతే అల్లం చట్నీ లాగా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా సరే అల్లాన్ని ఏమంటారు ఈ ఉప్పులో కొంచెం నానబెట్టేసి, ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి దాన్ని ఎండబెట్టేసి కూడా దొరుకుతుంటాయి. అటువంటిది కూడా మీరు వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళు అది తీసుకోవచ్చు, అది చేయొచ్చు. దీన్ని చేయగలిగితే మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా అల్లం టీని మనం రెగ్యులర్గా తాగితే ఈ మోషన్ సిక్నెస్ అంటాం, అంటే కొంతమందికి ఏదైనా సరే ఈ జర్నీలో ఉన్నప్పుడు కారులో కూర్చున్నా లేకపోతే బస్సులో కూర్చున్నా ఏదైనా జర్నీ చేసినప్పుడు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ తిప్పేయడం మొదలైపోతుంది. అటువంటి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఈ మోషన్ సిక్నెస్ ప్రాబ్లం తగ్గాలి అంటే జింజర్ టీ తాగి మీరు ఎక్కండి. మీరు ఆ వెహికల్ ఎక్కే ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ జింజర్ టీ తాగండి. తాగి పోతుంటే మధ్యలో కాదు, మధ్యలో ఎక్కడైనా సరే మరీ లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది అనుకోండి, క్యారీ చేయండి. మీ ఏదైనా సరే కెటల్ లాంటిది ఏదైనా ఉన్నా, ఫ్లాస్క్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ దాంట్లో ఈ జింజర్ టీ పెట్టుకొని మీరు వెళుతూ మధ్య మధ్యలో కూడా దీన్ని సిప్ చేస్తూ ఉంటే మీకు ఆ వికారం అనేది తగ్గిపోతుంది, మీకు వామిటింగ్స్ అనేటివి ప్రశాంతంగా మీరు వెళ్ళొచ్చు, ఇటువంటివి చేయొచ్చు. ప్లస్ నిద్ర కూడా బాగా పడుతుంది దీంతో. దీని జింజర్ టీ మనం పడుకోబోయే ముందు, నైట్ పడుకోబోయే ముందు కనీసం ఒక 2 అవర్స్ బిఫోర్ తీసుకోవాలి. 2 అవర్స్ బిఫోర్ జింజర్ టీ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. బ్లోటింగ్ అనేది నైట్ ఏది తిన్నా పదార్థం మీకు బ్లోటింగ్, పొట్ట ఉబ్బరం అనేది ఎప్పుడూ ఉండదండి ఈ జింజర్ టీ తీసుకుంటే. కాబట్టి జింజర్ టీతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఏదో తెలియని టీలు అవి ఇవి రకరకాల టీలు చేసుకునే దానికన్నా మన ఇంట్లో తయారు చేసుకునే అల్లంతో చేసుకుంటే మనం జింజర్ టీ అనేది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాలండి, రెగ్యులర్గా తాగాలి ఖచ్చితంగా. సో ఎలా జింజర్ టీ తయారు చేసుకోవాలి, జింజర్ టీ తయారు చేసుకోవాలంటే ఏం లేదండి, అల్లం ఫ్రెష్గా ఉండేటువంటి అల్లం తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని నీట్గా కడగండి, పై తొక్కు తీయొద్దు. చాలామంది పైన గ్రేట్ చేసేసి తీస్తారు, కాదు పై తొక్కు ఉండాలి. పై తొక్కుతో పాటే దాన్ని ముక్కలుగా చేసుకోండి. మీకు ఎంత అంటే ఎంత చేసుకోవాలి అనేది అంటే మినిమం ఒక 5 to 10 grams వాడుకోవచ్చు. దాన్ని క్రష్ ఏం చేయొద్దు, జస్ట్ దాన్ని ముక్కలు లెక్క చేసేసి ఒక టీ కెటల్ ఉంటుంది కదా, టీ కాచుకుంటాం కదా గిన్నెలో, దాంట్లో వేసేసి దాన్ని నీళ్ళు పోసేసేయండి. నీళ్ళు పోసేసి దాన్ని మరక్కా చేయడం, మరక్కా చేసి మీకు ఎంత కాన్సన్ట్రేషన్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఓకే, మరీ ఎక్కువ కూడా వెళ్ళొద్దండి, ఎందుకంటే జింజర్ అనేది స్పైస్, అది ఎండితే సొంటి అవుతుంది కదా. కాబట్టి ఈ పచ్చిగా ఉంది కదా మంచిది కదా అని చెప్పి 1 కిలో వేసేసుకుంటే కష్టం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా కాదు. దాన్ని టీ లెక్క వాడాలంటే కొంచెం వాడాలి, మనం ఒక 5 to 10 grams అంతే, అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. మేమైతే పర్ హెడ్ 5 gramsే సజెస్ట్ చేస్తాం. దాన్ని చేసి దాన్ని బాగా మరక్కా చేయండి, మరక్కా చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసి దాన్ని సిబ్బసిప్ తాగుతూ ఉండడం. దాంట్లో కావాలంటే డయాబెటీస్ లేని వాళ్ళైతే హనీ యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ చేసుకొని తాగగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. సిబ్బసిప్పే తాగాలి, ఒకటేసారి తాగొద్దు, కాస్త రిలాక్స్గా దాన్ని ఫీల్ కండి, ఆస్వాదించండి ఎలా ఉంటుందని. గబగబ గబు ఏదో మెకానికల్గా మాత్రం చేయొద్దు, దాన్ని తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది, ప్లస్ రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీకి కూడా బాగా ఇది ఎయిడ్ చేస్తుందని చెప్తారు. కాబట్టి జింజర్ టీ రోజు తాగుదామా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.